సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లే కాదు ఆడవాళ్ళ వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరిత కూతురు కూడా ఒక పెద్ద హీరోయిన్ అయింది. అప్పటి ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన సరిత నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఎందరో హీరోయిన్స్ కి తన డబ్బింగ్ ద్వారా గుర్తింపు తెచ్చిన ఈమె గుంటూరు జిల్లాలో పుట్టింది. కె బాలచందర్ దర్శకత్వంలో వహించిన మరో చరిత్రతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈమెకి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అందించింది. ఇందులో పాటలు ఇప్పటికీ మధురంగానే ఉంటాయి. ఆ సినిమాలోనే భలే భలే మగాడి బోయ్ బంగారు నా స్వామిరాయ్ పాటలోని భలే భలే మగాడి బోయ్ పేరుతో నాని హీరోగా వచ్చిన సినిమా కూడా హిట్ కొట్టింది. తెలుగు, తమిళ్ ఇలా దక్షిణాది భాషలలో పలు చిత్రాలను నటించి మెప్పించిన సరిత తమిళంలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఆమె గొంతుతో తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైంది. విజ్జి రామచంద్రన్ అనే చెల్లి కూడా ఈమెకు ఉంది. విజ్జి కూడా యాక్టరే. అయితే ఈమె బుల్లితెర యాక్టర్. ఈమె కూడా తమిళంలో బాగా పాపులారిటీ ఉన్న నటి. అయితే ఆమెకు లవ్లీ చంద్రశేఖర్ అనే కూతురుంది. పేరు వినడానికి ఇంగ్లీష్లో స్టైలిష్గా ఉన్నా ఈమె కూడా స్టైలిష్గానే ఉంటుంది. తన పెద్దమ్మ తన తల్లి తరహాలో పెద్ద నటిగా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తుంది. అనుపమ్ కేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందిన లవ్లీ పాపులర్ నటిగా పేరు తెచ్చుకోవాలని తప్పిస్తుంది. మరి ఈమె ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మంచి నటిగా పేరు తెచ్చుకొని మరిన్ని సినీ అవకాశాలతో లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.